అందరికీ నమస్కారం అండి. తెలుగు స్టోరీ బుక్ ఛానల్కి స్వాగతం. ఇప్పుడు మనం డి కామేశ్వరి గారు రచించిన కొత్త మలుపు అనే కథలోని మూడో భాగాన్ని వినేద్దామండి. ఇప్పుడు చెప్పు, ఎవరా కుర్రాడు? చదువుతున్నాడా? ఉద్యోగమా? వాళ్ళు మనవాళ్లేనా? భోజనాలు అయ్యాక రూపని పిలిచి డాబా ఎక్కింది పద్మావతి. డాబా మీద చలిగా ఉన్నా అక్కడైతే ఏకాంతంలో కూతుర్ని సావకాశంగా అన్ని విషయాలు అడగొచ్చని అక్కడికి పిలిచికెళ్ళింది. రూపకి మనసులో జంకుగా ఉంది. ఇన్నాళ్ళు ఇలాంటి స్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఏదో ఒకరోజు అన్న ఆలోచనే ఆమెకు రాలేదు. తల్లి ఏం అడగబోతుందో, వాటికి జవాబులు ఎలా చెప్పాలో కూడా ఆలోచించే వ్యవధి లేకపోయింది ఆమెకి. భోజనం చేస్తున్నంతసేపు అదే విషయం ఆలోచించింది. తనకి తాను ధైర్యం చెప్పుకుంది. ఏం చేస్తారే, తనకి నచ్చిన వాణ్ణి తను చేసుకుంటుంది అని ధైర్యం కూడా తీసుకుంది. అతని పేరు సురేష్. కిందటేడు బీకాం పాస్ అయ్యాడు. ఐఏఎస్ పరీక్షకి ప్రిపేర్ అవుతున్నాడు. బ్యాంకు పరీక్షలకు కూడా కడతాడట. కాలేజీలో నాకు 7 సీనియర్. అంటే అప్పటి నుంచి అతను నీకు ఫ్రెండా? కాదు, అసలు అప్పుడు ఏదో కాలేజీలో అప్పుడప్పుడు చూశాను, కానీ పరిచయం లేదు. టైప్ ఇన్స్టిట్యూట్లోనే కలుసుకున్నాం. అంటే ఈ 3-4 నెలల్లోనే ఇంత స్నేహం అయిందన్నమాట. అతని తండ్రి ఏం చేస్తాడు? మనవాళ్ళేనా? పద్మావతి ఆరా తీసింది. కులాల ప్రసక్తి రూప ఎత్తలేదు. అతని తండ్రి లాయర్ అన్న మాట మాత్రం ఏదో మాటల్లో వింది. బ్రాహ్మలా అబ్రాహ్మలా, ఇలాంటి కులాల ప్రసక్తి తీసుకురావడం ఆధునికతకి భంగమని ఈ తరం వాళ్ల నమ్మకం. నిజంగా రూపకి ఆ విషయం తెలియదు. మనిషిని చూసి కులం గుర్తించడం కష్టం ఈ రోజుల్లో. సాధారణంగా మాటల్లో యాసని బట్టి కొంచెం పోల్చవచ్చు. సురేష్ మాటల్లో అదేం గుర్తించలేదు రూప. నిజంగా అతని కులం గురించి అడగాలని కూడా అంతవరకు ఆమెకి తట్టలేదు. అదేమిటే, ఏ కులం వాడో తెలుసుకోకుండానే ఎలా ప్రేమలో పడ్డావే? రేపు పెళ్ళి ఎలా చేసుకుందామనుకుంటున్నావు? బ్రాహ్మడు కాకపోతే మీ నాన్న ఒప్పుకుంటారనుకుంటావా? ఒసే, ఎన్ని పెద్ద కబుర్లు చెప్పినా పెళ్లి దగ్గరకు వచ్చేసరికి అందరికీ కులాల మతాల పట్టింపులు వాటంతటా అవే వస్తాయి. మనం ఇంకా అలా ప్రగతి సాధించలేదు. కాగితాల్లో తప్ప కార్యాచరణలో లేదు. అబ్బా, ప్రేమకి కులాలు అడ్డురావమ్మా. ముందు అన్నీ అడిగి ప్రేమించుకుంటారా ఏంటి? రూప విసుగ్గా అంది. పెద్ద కబుర్లు చెప్పకుండా ముందు అతని కులం గురించి తెలుసుకో. ఇంతకీ అతనితో పెళ్లి విషయం ఎత్తావా? ఏమన్నాడు? ఆరాటంగా అడిగింది పద్మావతి. రూప కొంచెం తడబడింది. ఇంకా అడగలేదమ్మా, ముందే ఎవరైనా అడుగుతారేంటి? అడుగుతాను అంది గొణుగుతూ. ఒసే, నీకు బుర్రందో లేదో నాకు అర్థం కావడం లేదు. 3-4 నెలల బట్టి అతనితో తిరుగుతున్నావు. ఇప్పటి వరకు పెళ్లి విషయం అడగలేదంటున్నావు. రేపు అతనికి ఆ ఉద్దేశం లేదంటే ఏం చేస్తావు? ఇప్పటికే నలుగురి నోళ్లల్లో నానావు. రేపు ఇదంతా అందరికీ తెలిసి ఎవడూ చేసుకోకపోతే నీ బ్రతికేమవుతుందో ఆలోచించావా? నీకంత బుద్ధి లేకుండా పోయిందే, ఎందుకు ఈ చదువు? ఈ మాత్రం లోకజ్ఞానం లేకపోయాక? పద్మావతి తీక్షణంగా అంది. తల్లి మాటలు వింటుంటే రూపకి కొద్దిగా భయం కలిగింది. నిజమే, తను వెర్రిగా సురేష్ని ప్రేమించింది, కానీ పెళ్లి గురించి ఆలోచించలేదు. ఇంతవరకు ఆ ప్రసక్తే తీసుకురాలేదు. తను అతిగా ప్రవర్తించి చాలా దూరం వెళ్ళింది అన్న భావం ఆ క్షణంలోనే కలిగింది. జవాబు ఇవ్వకుండా తలదించుకుంది. కూతురి మోహన్ చూసేసరికి పద్మావతికి ఏదో అనుమానం కలిగింది. ఒట్టి షికార్లు సినిమాలేనా? ఇంకా ఏమన్నా ఉందా? నిజం చెప్పు అంది నిలేస్తూ. అబ్బా, ఏమిటమ్మా, నాకా మాత్రం బుద్ధి లేదనుకుంటున్నావా ఏంటి అంది దబాయింపుగా. బట్టి షికారులే కాదు, కనీసం 6 అతనితో హోటల్లో గడిపినట్లు తల్లి తండ్రికి తెలిస్తే ఏమవుతుందో ఆలోచిస్తుంటే రూప తను తొందరపడిందేమో అన్న భావం కలిగింది. పద్మావతి ఆ జవాబుతో కాస్త భారం దిగినట్లు సంతృప్తి పడింది. ఈ కాలం పిల్లలు చదువుకున్నవాళ్ళు, అంత త్వరగా మాయమాటలకి బోల్తా పడరులే. ఏదో టీనేజ్ వయసు, ఈ ఆకర్షణలు ప్రేమలు అదంతా ఏదో అడ్వెంచర్ అనుకుంటారు, కానీ అంత సాహసం చెయ్యదు రూప అని నమ్మింది. రూప అయ్యిందేదో అయ్యింది. ఆ అబ్బాయి ఇంకా చదువుతున్నాడు, ఇంకా చిన్నవాడే. ఉద్యోగం సద్యోగం లేకుండా ఇప్పుడే పెళ్లి చేసుకుంటాడా?
అసలు అతని అభిప్రాయాలేమిటో అడుగు, పెళ్లి ప్రసక్తి తీసుకురా. అతనితో నువ్వు ముందు మాట్లాడాక తర్వాత సంగతి ఆలోచిద్దాం. తర్వాత మీ నాన్న వాళ్ళని కలుస్తారు. అసలు ఆ అబ్బాయి ఉద్దేశం అన్నీ అడుగు రేపు వివరంగానే. నీకు మీ నాన్న సంగతి తెలుసు, ఈ ప్రేమలు తిరుగుడు అవన్నీ ఆయన ఒప్పుకోరు. ఆ అబ్బాయి కానీ కాదు అన్నాడంటే నాకు భయంగా ఉంది. పద్మావతి ఊహించడానికే భయపడింది. లేదు అంటాడు, ఎందుకు చేసుకోడు, ఇన్నాళ్ళు తిరిగి చేసుకోనంటే ఊరుకుంటానేంటి, దబాయింపుగా అంది రూప. ఊరుకోక ఏం చేస్తావే, కూతుర్ని పరీక్షగా చూస్తూ అంది పద్మావతి. ఏం చేస్తానో చూదు గాని, నేనేమంత వెర్రిదాన్ని కాదు, ఇది వరకులా చదువు సంధ్యా లేని అమాయకురాల్ని కాదు, ధీమాగా అంది. అనుకుంటున్నావు, ఆడది ఎప్పుడూ మోసగింపబడ్డం అన్నది యుగ యుగాల నుంచి వస్తుంది. ఎంత చదువుకున్నా ఎంత అనుభవం ఉన్నా మగాడిదే పైచెయ్యి. శారీరకంగా మానసికంగా బలవంతులు వాళ్ళు, ప్రకృతే ఆ వరం ఇచ్చింది వాళ్ళకి. మనం ఈనాడు మార్చలేం. చదువుకున్నందుకు లోకజ్ఞానం అలవరుచుకున్నందుకు మనం వాళ్ల చేత వంచబడకుండా చూసుకోవడంలో తెలివితేటలు చూపాలి. కానీ ఓసారి వాళ్ల వల్లో పడ్డాక వాళ్ళు మోసగించినా, ఎంత అన్యాయానికి అక్రమానికి వడిగట్టినా మనం చేయగలిగింది ఏమీ ఉండదు అన్న తెలుసుకో. రూపా, ఇదంతా నాకేదో భయంగా ఉంది. నువ్వు రేపు ఆ అబ్బాయిని కలుసుకొని అన్ని విషయాలు మాట్లాడే వరకు నా మనసు మనసులో ఉండదు. మీ నాన్న సంగతి తలుచుకుంటే నాకు భయం వేస్తుంది. ఒసే, ఇన్నిసార్లు అడిగాను కన్న తల్లిని, నా దగ్గర ఇలా అబద్ధాలాడి మోసం చేస్తావా? రూపా, కూతురు ఏదో తప్పు చేసిందన్నది వీళ్ల నోట వాళ్ల నోట అనడం ఎంత బాధాకరమో. నీకు బిడ్డలు పుట్టాక కానీ నీకు తెలీదు నువ్వేం చేసేది. మంచో చెడో దాచకుండా తల్లిదండ్రుల దగ్గర దాపరికం లేకుండా చెప్పగలిగిన పిల్లలు మంచి పెంపకానికి గుర్తులు. నువ్వు సినిమాకెళ్ళు, షికార్కెళ్ళు, ఫ్రెండ్తో తిరుగు, ఏం చేసినా ధైర్యంగా పలానా చోటికి వెళ్ళానని చెప్పగలిగిన ఆత్మస్థైర్యం నీకు నేను ఇవ్వలేకపోయానంటే బహుశా నా పెంపకంలో లోపమేమో. రూపా, నీకోసం మీ నాన్నతో ఎన్ని విషయాల్లో దెబ్బలాడలేదు. బెల్ బాటమ్స్ వేసుకుంటానంటే, జుట్టు కత్తిరించుకుంటానంటే, పార్టీలకు వెళతానంటే, టైప్కి వెళతానంటే ఏది వద్దన్నాను? అన్నింటికీ మీ నాన్నతో వాదించి ఒప్పించాను. ఇది నువ్వు నాకు అలా ముందెందుకు చెప్పలేదు? నీకంతగా అతను నచ్చితే మీ నాన్నని ఒప్పించి పెళ్ళయ్యేట్టు చూసేదాన్ని కదా. ఇలా నలుగురి నోళ్లల్లో పడే కంటే తల్లిదండ్రుల పరువుతో ఆడుకునే కంటే తల్లిదండ్రులతో నిజాయితీగా ఉన్న విషయం చెప్పడం మంచిదని తోచలేదా? నీ మేలు కోరేవాళ్ళు మాకంటే ఎవరైనా ఉంటారా? పద్మావతి ఆవేదనగా అంది. తల్లి మాటలు వింటుంటే రూప గిల్టీగా ఫీల్ అయింది. తల్లి ఇచ్చిన చనువు స్వాతంత్రాన్ని దుర్వినియోగపరిచానేమో అన్న భావంతో బాధపడుతూ తలదించుకుంది. పద్మావతి నిట్టూర్చి లేచి నుంచొని, సరే ముందు రేపతంతో మాట్లాడాక మిగతాది ఆలోచిద్దాం, అన్నీ అడుగు పద కిందికి అంటూ కిందకి దారితీసింది. సురేష్, మా అమ్మ నాన్నకి మన సంగతి తెలిసిపోయింది. నిన్న ఇంటికి వెళ్ళగానే మా నాన్నగారు నన్ను నిలదీసి అడిగేశారు. మనని చూసిన ఆయన ఫ్రెండ్ ఎవరో నాన్నతో చెప్పారట. మర్నాడు టైప్కి వెళ్ళగానే సురేష్ని చూడగానే రూప దగ్గరకెళ్ళి ఆందోళనగా చెప్పేసింది. సురేష్ మొహం కళతప్పింది. ఇజ్ ఇట్, ఎలా, ఏమన్నారు? ఆదుర్దాగా అడిగాడు. ఇంటికి వెళ్ళేటప్పుడు చెప్తా అంతా, ట్యాంక్ బండికి వెళదాం, చాలా మాట్లాడాలి అంది రూప. తర్వాతంతా సురేష్ రోజులా లేకుండా సీరియస్గా అన్యమనస్కంగా మొహం గంటు పెట్టుకొని టైప్ కొట్టాడు. టైప్ అవగానే ఇద్దరూ ట్యాంక్ బండికి నడిచి వెళ్లారు. ఖాళీ బెంచి ఒకటి చూసుకొని కూర్చున్నారు. రోజు ఎన్నెన్ని కబుర్లు చెప్పుకునే ఇద్దరు అంతసేపు మౌనంగా నడిచి వచ్చారు. ఏం జరిగింది, అంతా సరిగా చెప్పు అన్నాడు సురేష్. రూప జరిగిందంతా ఏకరువు పెట్టి ఆందోళనగా చూసింది. మా అమ్మ నాన్న ఇంత జరిగాక ఊరుకోరు, మనం పెళ్లి చేసుకోవాలి సురేష్. మీ నాన్నగారి పేరు వివరాలు అన్నీ అడిగి రమ్మన్నారు. పెళ్లి విషయం మీ నాన్నగారితో మాట్లాడతారట నాన్నగారు. ఆర్ యు క్రేజీ రూపా, పెళ్ళేంటి? నాకిప్పటికీ చదువైనా అవలేదు, ఓ ఉద్యోగం లేదు, సంపాదన లేదు. ఐఎమ్ ఓన్లీ 22, ఇప్పటినుంచి పెళ్ళేంటి? నాకు చదువు కావాలి, ఉద్యోగం దొరకాలి, లైఫ్లో సెటిల్ అవ్వాలి.
నాలుగు డబ్బులు వెనకేసుకోవాలి. అప్పుడు పెళ్లి ప్రసక్తి. ఇప్పుడు పెళ్లి చేసుకుని ఏం పెట్టి పోషించాలి పెళ్ళాన్ని? ఆర్ యు మ్యాడ్? పెళ్ళి ఇంకో 5 ఏళ్ల తర్వాత మాట. ఇంకా మా అన్నయ్య ఉన్నాడు, వాడికే పెళ్ళవలేదు, నాకు పెళ్ళేంటి? రూప ఆందోళనగా భయంగా సురేష్ వంక చూసింది. మరి ఎలా సురేష్? 5 ఏళ్ళంటే నాన్న ఊరుకుంటారా? వాళ్ళకేం చెప్పడం? మరో 5 ఏళ్ళంటే నాకు 25 ఏళ్ళు వచ్చే వరకు పెళ్లి చేయకుండా ఉంటారా? నాకప్పుడే సంబంధాలు చూస్తున్నారు మా వాళ్ళు, 5 ఏళ్ళు వెయిట్ చేయరు మా వాళ్ళు. అయితే చేసేసుకో, మంచి సంబంధం వస్తే వదలకుండా చేసుకోవడం మంచిది. నా కోసం అన్నాళ్ళు వెయిట్ చేయడం మంచిది కాదు, కూల్గా అన్నాడు. రూప తెల్లబోతూ చూసింది. సురేష్ అంది ఆశ్చర్యంగా. అవును రూప, 5-6 ఏళ్ళు వెయిట్ చేయమని నేను మాత్రం ఎలా అంటాను? మీ వాళ్ళ ఆదుర్ద మీ వాళ్లకుంటుంది. ఇంతకీ నేను ఈ ఐఏఎస్ పరీక్ష పాస్ అవుతానో లేదో, ఆ బ్యాంకు పరీక్ష అన్నా పాస్ అవుతానో లేదో, ఏం ఉద్యోగం వస్తుందో, ఎన్నాళ్ళకు వస్తుందో, 5 ఏళ్ల తర్వాతన్నా పెళ్లి చేసుకునే పొజిషన్లో ఉంటానో లేదో, నా ఫ్యూచర్ ఏమిటో నాకే తెలీదు. నేనేం చెప్పగలను ఇప్పుడు? సురేష్, నీకోసం 5 ఏళ్ళు కాదు, 10 ఏళ్ళన్నా వెయిట్ చేస్తాను. అంతేగాని మరొకరిని ఎలా పెళ్లి చేసుకోగలను? ఆ మాట అసలు ఎలా అనగలిగావు? ఇదేనా నా ప్రేమని అర్థం చేసుకున్నది? ఆవేశంగా ఏదో అనబోయింది రూప. సురేష్ విసుగ్గా వారిస్తూ, రూప థింక్ ప్రాక్టికల్లీ, డోంట్ టాక్ లైక్ ఏ ఫూల్. ప్రేమ పెళ్ళి రెండు వేరు వేరు. ప్రేమ అన్నది ఒక థ్రిల్లింగ్ ఎమోషనల్ ఎక్స్పీరియన్స్, పెళ్ళి సోషల్ సెక్యూరిటీకి, పిల్లలకి, ఫ్యామిలీ లైఫ్కి, రెండింటికి ముడిపెట్టకు. అఫ్ కోర్స్ ప్రేమించి పెళ్లి చేసుకోగలిగితే మంచి మాటే. మనకు ఆ వీలు లేనప్పుడు ఏం చేస్తాం? నేను ఉద్యోగస్తున్నైతే మనం పెళ్లి చేసుకోగలిగేవాళ్ళం. ఇప్పుడు మనకు ఆ వీలు లేదు గనక ఈ అనుభవం ఒక తీయని జ్ఞాపకంగా మిగుల్చుకొని లైఫ్తో అడ్జస్ట్ అవ్వాలి. లైఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ అడ్జస్ట్మెంట్. మన కాలేజీలో సరదాగా చదువుకుంటూ ఫ్రెండ్స్తో సినిమాలకి, షికార్లకి, పిక్నిక్లకి, హోటళ్ళకి ఇష్టం వచ్చినట్టు తింటూ ఎంజాయ్ చేయలేదు? ఇది జస్ట్ ఫర్ ఫన్ అనుకుని ఓ 3-4 నెలలు సరదాగా ఎంజాయ్ చేయగలిగినందుకు ఆనందించి ఈ అనుభవానికి గుడ్ బై చెప్పేసి లైఫ్లో సెటిల్ అయిపోవాలి. అది ప్రాక్టికల్ థింకింగ్ అంటే. సురేష్ చాలా అనుభవశాలిలా ఆరిందలా విడమర్చి బోధపరుస్తుంటే రూప వింటూ ఉండిపోయింది. ఆ మాటలకి అర్థం కాసేపటికి బోధపడి వెర్రిదానిలా సురేష్ని చూస్తూ ఉండిపోయింది. సురేష్, ఏమిటలా మాట్లాడుతున్నావు? నాకు భయం వేస్తుంది. నిజంగా పెళ్లి చేసుకోవా నన్ను? ఇన్నాళ్ళు నీతో తిరిగాను, అందరికీ తెలిసింది. ఇప్పుడు నువ్వు చేసుకోకపోతే మా నాన్న అమ్మ నన్ను చంపేస్తారు. రూపకి భయంతో చెమటలు పట్టాయి. ఏడుపు ముందుకు రాసాగింది. గొంతు రుద్ధమవుతూ ఉండగా వణుకుతున్న గొంతుతో అంది బేలగా చూస్తూ, రూపా ఎందుకలా భయపడుతున్నావు? ఏం జరిగింది ఇప్పుడు? లోకంలో నేనొక్కనే మగాన్నా? నాకంటే మంచి అర్హతలున్నవాళ్ళు నీకు దొరుకుతారు. మీ అమ్మ నాన్నగారులతో చెప్పు, నాకింకా చదువు అవ్వలేదు, ఉద్యోగం లేదు, ఇప్పుడే చేసుకోనంటున్నాడు అని. దానికంత భయం ఎందుకు? తేలిగ్గా అన్నాడు. సురేష్, నీకు తెలీదు మా నాన్న సంగతి. ఆయన ఓల్డ్ ఫ్యాషన్ మనిషి. ఇలా పెళ్లి కాకుండా అమ్మాయిలు తిరగడం అది ఆయనకి నచ్చదు. నిన్ననే అడిగేశారు అసలు అతను పెళ్లి చేసుకుంటానన్నాడా అని. రూపా ఒక సంగతి చెప్పు, నిన్ను పెళ్లి చేసుకుంటాను అని నేనెప్పుడైనా ప్రామిస్ చేశానా? రూప తలదించుకుంది. తన తప్పు తెలిసొచ్చింది. లేదు, అదే నా పొరపాటు. నీ ప్రేమను నమ్మాను. మన ప్రేమ పెళ్లి వరకు వెళుతుందనుకున్నాను. రూప ఆవేశంగా ఏదో అనబోయింది. కూల్ డౌన్ మై డియర్, పెళ్లి చేసుకోవాలి అన్న షరతు నువ్వు పెట్టలేదు, ఆ మాటలన్నా అడగలేదు. నువ్వు నాతో తిరగడానికి ఇష్టం చూపావు. నువ్వు ఎంకరేజ్ చేయకపోతే నేనెలా నీతో ఇంత చనువు తీసుకోగలిగేవాణ్ణి? ఆడదానికి ఇష్టం లేకుండా ఇండిపెండెంట్గా ఉంటే మగాడు ముందుకి వెళ్ళగలడా? నువ్వు సినిమాలకి, షికార్లకి, హోటళ్ళకి రాను అంటే బలవంతంగా తీసుకెళ్ళగలిగేవాణ్ణా? నువ్వు ఇష్టపడే వచ్చావు. నీకు ఈ ప్రేమ ఎక్స్పీరియన్సు రుచి చూడాలి అనిపించింది. ఇప్పుడు నన్ను ఒక్కనే ఎందుకు బ్లేమ్ చేస్తావు? నువ్వు ముందు రోజే పెళ్లి చేసుకుంటే తిరుగుతాను అన్న షరతు పెడితే నేను ఆ రోజే చెప్పేవాణ్ణేమో. పెళ్లి చేసుకోవడానికి ఈ అర్హతలు చాలవని కాదు, నువ్వు నచ్చక కాదు.
కానీ ఇప్పట్లో నేను చేసుకోవడం కుదరదు. నా కాళ్ళ మీద నేను నిలబడగలగాలి. ఆ తర్వాతే పెళ్ళి. ఇప్పుడు చేసుకొని నిన్నేం చేయమంటావు? మా నాన్న నన్నేగాక నిన్ను పోషిస్తారా? రేపు మనకి పిల్లలు పుడితే వాళ్ళని పోషిస్తారా? అసలు ఎలా అడగడం? నీకు ఇప్పుడు పెళ్ళికి తొందర ఏం వచ్చింది అని మొహాన్నే అడుగుతారు ఇంట్లో. సురేష్, నీకోసం నేను 5 ఏళ్ళు ఆగుతాను. ఇంట్లో సర్ది చెప్తాను. ఈలోగా నేను MA చదువుతాను. ఆ తర్వాత ఏదైనా ఉద్యోగానికి ప్రయత్నించి ఉద్యోగం చేస్తూ ఉంటాను. నీకు ఉద్యోగం రాగానే పెళ్లి చేసుకుందాం. ఏమో, IAS అయితే ఉద్యోగం మళ్ళీ ఏడాదే వచ్చేస్తుంది. అది కాకపోయినా ఏదో ఉద్యోగం వచ్చేదాకా నేను వెయిట్ చేస్తాను. మా వాళ్ళని ఒప్పిస్తాను. రూప ఆశగా అతన్ని చూస్తూ అంది. సురేష్ మొహంలో రంగులు మారాయి. ఒక్క క్షణం ఆలోచనలో పడ్డాడు. ఏదో స్థిర నిశ్చయానికొచ్చి, చూడు రూప, టు టెల్ యూ ఫ్రాంక్లీ, ఉద్యోగం వచ్చినా 5 ఏళ్లలోపు పెళ్లి మాట తలపెట్టను. నా సంపాదనతో హాయిగా ఫ్రీగా కొన్నాళ్ళైనా ఎంజాయ్ చేయాలి. నేను పెళ్ళి సంసారం ఈ జంజాటంలో దిగే ముందు ఐ వాంట్ టు ఎంజాయ్ మై లైఫ్. ఆ తర్వాత 5 ఏళ్ళంటే చాలా ఎక్కువ టైము. ఈ లోపల ఎన్నైనా జరగవచ్చు. నా మనసు మారొచ్చు, నీ మనసు మారొచ్చు. అప్పుడు నాకు నిన్ను చేసుకోవాలి అని లేకపోతే ఎందుకు ఈ గొడవంతా? అన్నాళ్ళు ఒకరి కోసం వెయిట్ చేయడం మంచిది కాదు. మీ వాళ్ళు తెచ్చిన సంబంధం ఏదైనా చేసుకోవడం మంచిదని నా ఉద్దేశం, నిష్కర్షగా అన్నాడు. రూప మొహం ఎర్రబడింది. తీక్షణంగా చూసింది. కోపం ఆవేశం పట్టలేకపోయింది. అంటే నన్ను చేసుకోవడం నీకు ఇష్టం లేదన్నమాట? ఇన్ని మాటలెందుకు? ఈ డొంక తిరుగుడెందుకు? ఫ్రాంక్గా నీతో ఎంజాయ్ చేయాలనుకున్నాను తప్ప పెళ్ళాడే ఉద్దేశం లేదని చెప్పకూడదు. ఛీ, నువ్వింత నీచుడు అని తెలియక గోతులోకి దిగాను. నీ అంత నీచుడు హీనుడు. మైండ్ యువర్ లాంగ్వేజ్ మేడం, సురేష్ కర్కశంగా అన్నాడు. నీకు నీకో మర్యాద ఇవ్వాలా? ఇంత దగాకోరువని ఎన్నడూ అనుకోలేదు. ఇంత మోసగాడివని ఇంత నీచుడివని తెలిస్తే? రూప గుండెలు ఎగిసిపడ్డాయి. ఇప్పుడు తెలిసిందిగా, ఇంక దూరంగా ఉండు, హేళనగా ఎత్తి పొడిచాడు. అవును, ఇంక నీ మోసు తీరిపోయింది. దూరంగానే ఉంటావు ఇంక. నేనెంత పిచ్చిదాన్ని, నేనే కాదు మా ఆడపిల్లలు ఎంత అమాయకంగా మీ మగాళ్ళని నమ్ముతారు? ఎన్ని వందల మంది వేల మంది ఇలా మోసగించబడ్డా మళ్ళీ మళ్ళీ దీపం చుట్టూ చేరి మాడిపోయే శలభాలం మేము. ఓహ్, కవిత్వం బాగానే వచ్చే, నవ్వాడు వేళాకోళంగా. షటప్, సిగ్గులేదు? నవ్వేలా వస్తోంది మొహానికి? ఒక ఆడపిల్ల ఏడుస్తుంటే నవ్వడం సంస్కారం అనుకుంటున్నావా? చదువుకున్నావు కాబోలు, సంస్కారం లేని ఆ డిగ్రీలు ఎందుకు? రూప ఆవేశం పట్టలేక గట్టిగా అరిచింది. నడి రోడ్డు అయింది కానీ లేకపోతే చంప చెల్లు అనిపించాలన్నంత ఆగ్రహం కసి పుట్టింది ఆమెకి. మీ ఆడపిల్లలకి చేతనైంది ఏడుపేగా? ఏ, నేను కాదంటే ఏడవడం? చావు ఉంటే గో టు హెల్ అని మరొకరిని పెళ్ళాడి చూపాలి, అది ధైర్యం అంటే. ఈ దేశంలో మగాళ్ళందరూ నీ బ్రదర్సేగా. మీకు ఎన్నైనా వీక్నెస్లు ఉండొచ్చు కానీ పొరపాటునైనా మాకు బలహీనతలు ఉండరాదు. ఇలాంటి మగవెదవులున్న దేశంలో నన్ను పెళ్ళాడడానికి ఏ మగాడు ముందుకొస్తాడంటావు? రూప తిరస్కారంగా చూస్తూ హేళనగా అంది. పోని, పెళ్ళి కాకపోతే ఏడవాలా? హాయిగా ఉద్యోగం చేసుకుంటూ ఆకలేస్తే అన్నం తిన్నట్టు చక్కగా నచ్చిన వాడితో ఎంజాయ్ చేయొచ్చు. అలా అయితే రోజుకో హోటల్లో తిన్నట్టు, ఇంటి భోజనం విసిగెత్తినట్టు ఉండదు. ఆహాహా, ఏం ప్రోగ్రెసివ్ థాట్స్ రియల్లీ. అలాగే రేపు పొద్దుట నీ పెళ్ళాన్ని ఆమె ఇష్టం వచ్చిన వాడి దగ్గరికి పంపిస్తూ ఉందూ గాని. సురేష్, నీతో మాట్లాడాలంటేనే అసహ్యం వేస్తుంది. ఈ వేళాకోళాలు మాని ఆఖరిసారిగా అడుగుతున్నాను, పెళ్ళి చేసుకుంటావా లేదా? చాలా సీరియస్గా చూస్తూ అడిగింది. డోంట్ బి క్రేజీ, ఇంకెన్నిసార్లు చెప్పాలి? సురేష్, ఈ గేమ్ మీ మగాళ్ళకి అలవాటైన ఆటే. ఇలా ప్రేమించడం మోసగింపబడ్డం మా ఆడపిల్లలకి అలవాటే. ఎన్నాళ్ళు ఒకే గేమ్ ఆడారు, ఎప్పుడూ గెలుపు మీదే అయ్యింది. ఈసారి మాత్రం గెలుపు నీకు దక్కనివ్వను. ఎన్నాళ్ళు తిరిగి నన్ను వాడుకొని కూల్గా పెళ్లి చేసుకొని పో అంటే ఏడుస్తూ ఏ నుయ్యో గొయ్యో చూసుకోవడమో, అమ్మా నాన్న తెచ్చిన వాడిని పెళ్ళాడమో చేసేంత దద్దమ్మని కాను నేను. ఎలా చేసుకోవో నేను చూస్తాను, అంతా నీ ఇష్టమే కాదు. ఏదో చేయాలి, సురేష్కి బుద్ధి చెప్పాలన్నంత కసితో ఆవేశంగా అంది.
సురేష్ మనసులో ఒక్క క్షణం బెదిరాడు. ఏం చేస్తావే, రెట్టించాడు. నలుగురిలో నిలబెట్టి అంతా చెప్తాను, మీ ఇంటికెళ్ళి మీ నాన్నగారితో చెప్తాను. అప్పుడు పోయేది నీ పరువే, నిర్లక్ష్యంగా అన్నాడు. ఇంకా నాకు పరువు మిగిలిందేంటి? పోయిన పరువు ఎలాగో పోయింది, నిన్ను మాత్రం వదలను, మర్యాదగా ఒప్పుకో. యూ డెవిల్, బెదిరిస్తున్నావా? నీ ఇష్టం వచ్చింది చెయ్యి, గో టు హెల్. ఆడపిల్ల బెదిరిస్తుంటే తగ్గిపోవడానికి మగ అహం అడ్డొచ్చి తీవ్రంగా జవాబిచ్చి విసవిస నడిచి వెళ్ళిపోయాడు సురేష్. వెళుతున్న సురేష్ని చూస్తూ చెంపలంబడి కారుతున్న కన్నీటిని కూడా తుడుచుకోవడం మర్చిపోయి అలాగే కూర్చుండిపోయింది ఆ చీకట్లో. వాడి పోయిన మొహంతో, వాచిన కళ్ళతో ఇల్లు చేరిన రూపని చూడగానే పద్మావతికి సగం సంగతి అర్థమైపోయింది. ఆమె గుండెలు దడదడలాడాయి. ఏం వినాల్సి వస్తుందోనని ఆమె బెదిరింది మనసులో. గంట నుంచి ఆరాటంగా ఎదురుచూస్తుంది పద్మావతి. రూప తల్లి చూపుల నుంచి తప్పించుకుని తిన్నగా పడగదిలోకి వెళ్ళి పక్క మీద వాలిపోయింది. పద్మావతి గబగబా గదిలోకొచ్చి, ఆ అబ్బాయిని కలుసుకున్నావా? ఏమన్నాడు? అన్ని విషయాలు అడిగావా? ఆరాటంగా అడిగింది మంచం మీద కూర్చుంటూ. రూప జవాబివ్వలేదు. ఏమన్నాడే, అలా ఉన్నావేంటి? కూతురి వంటి మీద చెయ్యి వేసి మరింత ఆరాటంగా అడిగింది. అటు తిరిగి పడుకున్న రూప కళ్ళెంబడి నీరు కారింది. తల్లికి మొహం చూపలేక తలగడలో దాచుకుంది. పద్మావతి గాబరాగా, రూప ఏమైందే, పెళ్లి చేసుకోనన్నాడా? ఏం జరిగిందో ముందు చెప్పవే, గట్టిగా అడిగింది. రూప తల అడ్డంగా ఆడించింది. చేసుకోనన్నాడా? ఎందుకు, ఏ వివరణమైన మొహంతో అంది పద్మావతి. అతని చదువు అవ్వాలిట, ఉద్యోగం రావాలిట, 5-6 ఏళ్ల వరకు పెళ్లి చేసుకోడట, ఇంకా అతని అన్నయ్యకే పెళ్లి కాలేదట, ఇప్పుడు సంపాదన లేకుండా పెళ్ళేమిటన్నాడు. రూప గొంతు పెగుల్చుకొనంది, నాకు తెలుసు ఈ జవాబు వస్తుందని. చదువన్నా పూర్తి కాకుండా ఈ రోజుల్లో ఎవరు చేసుకుంటారు? పోనీ, ఉద్యోగం వచ్చాక చేసుకుంటానన్నాడా? అనుమానంగా చూసింది. అది సరిగా చెప్పలేదమ్మా, ఎప్పుడో 5-6 ఏళ్ల సంగతి ఇప్పుడేం చెప్పను అన్నాడు. బేలగా అంది రూప తల్లి వంక భయంగా చూస్తూ. తెలిసిందా, ఈ ప్రేమలు ఎలాంటివో, ఇప్పటికైనా బుద్ధొచ్చిందా? ప్రేమించడం ఒక హాబీ ఈ కుర్రాళ్ళకి, అది పెళ్లిదాకా రానివ్వరు అన్న బుద్ధి జ్ఞానం నీకు లేకపోయింది. వాళ్ళు చక్కగా కట్నాలు తీసుకొని అమ్మా నాన్న తెచ్చిన సంబంధాలు చేసుకుంటారు. అమ్మాయిల్ని ప్రేమించడం తిరగడం అంతా ఫ్యాషన్. మళ్ళీ పెళ్లి మాత్రం చక్కగా ఆచారం ప్రకారం సంప్రదాయాలు చూసి చేసుకుంటారు. వాళ్ళెంతమంది అమ్మాయిలతో తిరిగినా వాళ్ళు పెళ్ళాడే అమ్మాయి మాత్రం గుమ్మం దాటని బుద్ధిమంతురాలు అయి ఉండాలి మగాళ్ళకి. ఇలాంటివి ఎన్ని చోట్ల వినడం లేదు, చూడడం లేదు. అందుకనే ఆడపిల్లల తండ్రులు కూతుళ్ళని జాగ్రత్తగా పెట్టుకోవాలని ఆరాటపడతారు. ఎటొచ్చి ఎటుపోయినా నష్టపోయేది ఆడపిల్లలు, వాళ్ళని కన్న తల్లిదండ్రులు. రూప, నీ తెలివి తక్కువతనం ఎంత చేటుకి దారితీసిందో ఇప్పటికన్నా తెలిసిందా? ఇప్పుడు మీ నాన్న నా ప్రాణాలు తీస్తారు ముందు, మధ్య నాకు చావొచ్చి పడింది. భయం, బాధ, ఆరాటం, ఆవేదన అన్నీ కలిసి పద్మావతి మతి పోగొట్టాయి. ఉద్యోగం వచ్చే వరకు ఆగుతాను, ఈలోగా సంబంధం నిశ్చయం చేసుకొని తాంబూలాలు తీసుకుందాం. మా నాన్న వెళ్ళి మీ నాన్నగారితో మాట్లాడి నిశ్చయం చేస్తారని నెమ్మదిగా నచ్చచెప్పకపోయావా? అది చెప్పానమ్మా, ఏ ఉద్యోగం వచ్చినా 5 ఏళ్లలోపు చేసుకోవడం. అన్నాళ్ళ తర్వాత ఏమో, ఎవరి బుద్ధి ఎలా ఉంటుందో, నా మనసు మారొచ్చు. ఇంట్లో చెప్తే నీకిప్పుడు పెళ్లికి తొందరేం వచ్చిందని తిడతారన్నాడమ్మా. అతడికి చేసుకునే ఉద్దేశం ఉంటే ఉద్యోగం రాగానే చేసుకుందాం అనేవాడు. నేనెంత చెప్పినా దానికి ఒప్పుకోలేదు. ఏదో సరదాగా తిరిగాం, ఇప్పుడేం కొంప మునిగింది అన్నాడు. రాస్కెల్, సరదాగా తిరిగాడా? వాడికి అక్కా చెల్లెళ్ళు ఉండుంటారు, ఆ చెల్లెళ్ళని ఇలా సరదాగా తిరిగి రమ్మని పంపుతాడా? రేపొద్దుట పెళ్ళాన్ని పంపుతాడా? వాదించి ఏం లాభం? నీకు అసలు బుద్ధుంటే ఇలా ఎందుకు చేస్తావు? విధవ అబద్ధాలాడి ఇన్నాళ్ళు నన్ను మోసం చేశావు, ఇప్పుడేం చేస్తావు? మీ నాన్నకేం చెప్తావు? పద్మావతి కోపంతో కూతుర్ని తిట్టసాగింది. వాడెందుకు చేసుకోడో నేను చూస్తాను. వాడి ఇంటికెళ్ళి వాడి నాన్నతో అంతా చెప్తాను. అందరి ముందు నిలబెట్టి వాడి మొహాన పేడనీళ్లు కొట్టి బుద్ధి చెప్తాను. రూప పౌరుషంగా అంది, నోరు మూసుకో, పిచ్చి మాటలు మాట్లాడుకు, చేసింది చాలక ఇంకా పౌరుషం కూడాను
ఆడపిల్లవి, నీకుండాలి జాగ్రత్త. మా వాడికి ఎందుకు అని నీ మొహాన ప్యాన్యులు కొట్టి పంపిస్తారు అందరూ, కోపంగా అంది పద్మావతి. ఆమెకి ముందు సమస్య భర్తకి ఏం చెప్పాలా అన్నది. ఈ సంగతి ఎందరికీ తెలిసిందో, దీనివల్ల పర్యవసానం ఎలా ఉంటుంది? కూతురి పెళ్ళికి ఇదో సమస్య అవ్వదు కదా అన్నది మరో భయం. అవునమ్మా, ఇద్దరం తిరిగాం, ఎంజాయ్ చేశాం, అంత సులువుగా వదిలేసి పోనిస్తానా? అంత చేతకాని దద్దమ్మలా ఊరుకోను, ఊరుకుంటుంటే మరింత చేస్తారు, కనీసం ఒక్కడికైనా బుద్ధి చెప్పాలి. ఉక్రోషంగా అంది రూప. ఏమిటే నువ్వు చేసేది? నీకు నేనేమన్నా పెళ్లి చేసుకుంటానని వాగ్దానం చేశానా అంటాడు. నీ దగ్గర జవాబుందా దానికి? వాళ్ళ తల్లిదండ్రులు మంచివాళ్ళైనా కొడుకు చేసుకోనంటే బలవంతంగా చేస్తారా? ఒకవేళ చేసినా ఆ కోపం కసి నీ మీద చూపి హింసించడా పెళ్ళయ్యాక? ఇవన్నీ ఉత్తి కబుర్లు. మగాడికి ఇష్టం లేకపోతే మనం చేయగలిగింది ఏమీ లేదు, నిస్పృహగా అంది. కోర్టుకి ఇడుస్తాను, కసిగా పళ్ళు కోరికంది రూప. అక్కడ ఇదే మాట అడుగుతారు, ఇష్టపడి తిరిగావా లేదా బలవంతం చేసినట్లు సాక్ష్యం ఉందా అంటారు. ఏం చేస్తావు రూప? చిన్నతనం, ఆవేశంలో ఏదో మాట్లాడడం తప్ప ఇదేం లాభం లేదు. ఇప్పటికైనా మేల్కొన్నావు, పూర్తిగా మునక్క ముందే. అదృష్టవంతులమే, ఏదన్నా అయితే మొహం ఎత్తుకోలేకపోయేవాళ్ళం. ఇంకా నోరు మూసుకొని ఇంట్లో పడుండు, ఇల్లు వదులు చెప్తా. ఇచ్చిన స్వాతంత్రాన్ని దుర్వినియోగపరిచి అల్లరి పాలయ్యావు, ఇంకా బుద్ధి తెచ్చుకో. పద్మావతి మాట్లాడుతూ ఉండగానే విశ్వనాథం గదిలోకి వచ్చాడు. అతను ఆఫీసు నుంచి వచ్చిన సంగతన్నా ఇద్దరు గుర్తించలేదు. తల్లి కూతురు అతన్ని చూసి గాబరా పడ్డారు. కళా విహీనంగా ఉన్న ఇద్దరి మొహాలు ఆయన దృష్టి నుంచి దాటిపోలేదు. ఏమిటి గూడు పుటాని చేస్తున్నారిద్దరు, ఏం జరిగింది? గంభీరంగా అన్నాడు విశ్వనాథం. ఏం లేదు, పద్మావతి తడబడుతూ కాఫీ తెస్తాను అంటూ వంటింట్లోకి వెళ్ళబోయింది. ఏం లేకపోవడం ఏంటి, నీ కూతురు సంగతి ఏమైంది అడిగిందా? ఏమన్నాడు? కూతురు వంక చూస్తూ అడిగారాయన. రూప భయంగా తలదించుకుంది. పద్మావతి మరోవైపు చూసింది. ఏమైందంటే మాట్లాడరే, ఒక్క కసురు కసిరారు అసహనంగా. ఆ అబ్బాయి చదువుది అవలేదు, చదువయ్యి ఉద్యోగం వచ్చి 5-6 ఏళ్ల వరకు చేసుకోడట. పద్మావతి గొణిగింది. అయిందా, నాకు తెలుసు ఇలాంటి జవాబు వస్తుందని. ఇప్పుడు ఇంకేం చేస్తుందిట నీ కూతురు? ఊరు వాడా తెలిసింది సంగతి. కూతురు వంక తిరస్కారంగా చూశారాయన. ఇదివరకు తెలియకపోయినా ఇప్పుడు మీ కేకలకి అంతా తెలుసుకుంటారులేండి. ముందు మీరే వెళ్ళి అందరికీ చాటించేలా ఉన్నారు. అక్కసుగా అంది పద్మావతి భర్తను చురుచురా చూస్తూ. పద్మావతి భర్తను చురుచురా చూస్తూ ఇదిగో ఇలాగే పిల్లల్ని వెనకేసుకొచ్చి ఇన్నాళ్ళు పాడు చేశావు, అది ఆడించినట్లు ఆడావు. తల్లి కూతురు కలిసి నాటకం ఆడారు నాకు తెలియకుండా ఇన్నాళ్ళు. ఇప్పుడు ఆడండి, ఇద్దరూ కలిసి గంగలో దూకండి. నాకు నీ కూతురు సంగతి అనవసరం, ఇక దాని సంగతి ఎత్తితే అడుగు. ఇద్దరు ఏం చేస్తారో చేసుకోండి, వాడి కాళ్ళు పట్టుకొని పెళ్లి చేస్తావో మరేం చేస్తావో చెయ్యి. ఆయన కోపంగా విసురుగా గదిలో నుంచి వెళ్ళిపోయారు. పద్మావతి నిట్టూర్చి రూప వంక ఓసారి చూసి గదిలోకి వెళ్ళింది. మాడిపోయిన మొహంతో రూప పక్క మీద వాలిపోయింది. ఇంతటితో కొత్త మలుపు అనే కథలోని 3వ భాగం పూర్తయిందండి. మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను కామెంట్స్లో తప్పకుండా తెలియచేయండి. 4వ భాగంతో మళ్ళీ కలుద్దాం, అప్పటి వరకు ఉంటానండి.